हेलो फ्रेंड्स, वेलकम टू स्ट्रीट कैटलॉग। मरो मंची वीडियो तो नैन मुझकोच्चा। मन ओंगोल मंची होटल की वेलबोतम। होटल पेर वर की कावेरी अन्ट। सो ई होटल इकड़ भोजन चाला बहुत। అంబియన్స్ ఈ విధంగా సింపుల్ గా ఉంటుంది హోటల్ చిన్నదైనా భోజనం మాత్రం సూపర్ గా ఉంటుంది భోజనం ఖరీదు వచ్చేసరికి 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు దీంట్లో మనం సైడ్ డిష్ కింద చికెన్ ఫ్రై తీసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను చికెన్ ఫ్రై తీసుకున్నాను దీంతోపాటు చికెన్ కర్రీ కూడా ఉంది చికెన్ కర్రీ కంటే చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది టోటల్గా ఏదన్నా కానీ మనకి భోజనం చికెన్ ఫ్రై తీసుకుంటే 130 రూపాయలు పడుతుంది లేకపోతే కనుక మనకి 80 రూపీస్లో ఒక మంచి భోజనాన్ని మనం ఆస్వాదించవచ్చు సో చూడండి ఈరోజు మనకి రకరకాల కర్రీస్ అన్నీ వేశారు ఇందులో ఒక ఫ్రై వేశారు ఒక రోటీ చట్నీ పప్పు మనకి వేయటం జరిగింది ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఫ్రై వచ్చేసరికి ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై వేయటం జరిగింది చూడండి రోటీ చట్నీ ముందుగా మనం రుచి చూద్దాం చాలా రుచిగా ఉంది ఒంగోల్లో ది బెస్ట్ నాన్ వెజిటేరియన్ హోటల్ ఇది ఇక్కడ మనకి స్పెషల్గా ఏంటంటే ములక్కాళ్ళ పప్పుచారు చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది వీటితో పాటు ఇక్కడ పరోటా ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం కిచడి అన్నీ లభిస్తాయి కాకపోతే నా ఫేవరెట్ మాత్రం ఇవన్నమాట పప్పు మరియు సగ్గుబియ్యం వడియాలు మనం ఒకసారి కాంబినేషన్ ట్రై చేద్దాం చాలా రుచిగా ఉంది ఇక్కడ చికెన్ ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది మనం ఇప్పుడు అది ఆర్డర్ చేసాము చూడండి చిన్న బౌల్లో వచ్చింది ఒక మోస్తరు ముక్కలు 7 నుండి 8 దాకా వచ్చాయన్నమాట ఈ చిన్న బౌల్లో మనకి కర్రీ తీసుకోవాలంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎటువంటి నాన్ వెజ్ సైడ్ డిషెస్ లేకుండా మనం ఇక్కడ భోజనం చేయొచ్చు కాకపోతే ఇక్కడ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందంట అందుకనే చికెన్ ఫ్రై తీసుకున్నాను పప్పులో చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఫ్లేవర్ఫుల్ చికెన్ ఫ్రై కర్రీ ఇది ఒకసారి మనం ఇప్పుడు పప్పుచారు రుచి చూద్దాం ఇక్కడ నేను సైడ్ డిష్ కింద చికెన్ ఫ్రై తీసుకోవటానికి గల కారణం ఏంటంటే ఈ పప్పుచారే పప్పుచారులో
ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, ఎంతమందికి నచ్చిద్దో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. సో ఇక్కడ చికెన్ ఫ్రై పప్పుచారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చక్కగా ములక్కాయలు వేసి కాసిన ఈ పప్పుచారులో చికెన్ ఫ్రై నంచుకొని తింటుంటే అలా దిగిపోతుంది. అందుకనే నేను చికెన్ ఫ్రై తీసుకున్నాను. చాలా బాగుంది పప్పులు కానీ పప్పు చారులు కానీ, చికెన్ ఫ్రై సూపర్గా ఉంది. ఫ్లేవర్ఫుల్ చికెన్ ఫ్రై ఇది. ఇక్కడ రసం కూడా టేస్ట్ బాగానే ఉంది. అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే పప్పుచారు. పప్పుచారు ములక్కాయలు వేసి కాసిన ఈ పప్పుచారు నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో చికెన్ కర్రీ మనం ఇట్లా చికెన్ వేపుడు నంచుకొని తింటుంటే సూపర్గా ఉంది. మనం రుచి చూసిన ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా మనం పెరుగు రుచి చూద్దాం. చిన్న బౌల్లో ఇచ్చారు పెరుగు, మనకి సఫిషియంట్ సరిపోతుంది అన్నమాట. ఒకసారి పెరుగు రుచి చూద్దాం. పెరుగు కూడా చక్కగా కమ్మగా ఉంది. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. మన ఛానల్ అయిన స్ట్రీట్ క్యాట్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you.